టీఎస్పీఎస్సీ కేసులో మరో ముగ్గురు నిందితులను ఇవాళ కస్టడీకి తీసుకున్నారు సిట్ అధికారులు. చంచలగూడ జైలు నుంచి నిందితులు షమీం, రమేష్, సురేష్లను కస్టడీకి తీసుకున్నారు. ఈ ముగ్గురిని ఇవాళ్టి నుంచి 5 రోజుల పాటు విచారిస్తారు సిట్ అధికారులు. ఈ కేసులో తాజాగా మరో ట్విస్ట్ చోటు చేసుకోవడంతో నిందితుల కస్టడీ విచారణలో మరిన్ని విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. గ్రూప్ 1 పేపర్ లీక్ చేసిన విషయాన్ని ముందుగానే ఇద్దరు ఉద్యోగులకు తెలుసునని సిట్ విచారణలో వెల్లడైంది. టీఎస్పీఎస్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ షమీం, అవుట్సోర్సింగ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ రమేష్లకు గ్రూప్ 1 పేపర్ లీక్ గురించి ముందే తెలుసని దర్యాప్తులో తేల్చింది సిట్. ప్రవీణ్, రాజశేఖర్లు ప్రశ్నపత్రం లీక్ చేశారని వారిద్దరూ గుర్తించారు. అయితే వారు తమ గురించి ఉన్నతాధికారులకు ఎక్కడ చెబుతారోనని ప్రవీణ్, రాజశేఖర్లు భయపడ్డారు. అలా చేయకుండా ఉండాలని వారిద్దరిని ప్రలోభ పెట్టారు. వాళ్లకు కూడా గ్రూప్ 1 పేపర్ ఇస్తామని, పరీక్షలో పాస్ అయ్యి ఆఫీసర్ ఉద్యోగం సాధించవచ్చని ఆశ చూపించారు. రైట్, ప్రస్తుతం షమీం, రమేష్ నుంచి ఎట్లాంటి సమాచారం సేకరించారు ప్రతినిధిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. కిరణ్ మా ప్రతినిధి లైవ్లో అందుబాటులో ఉన్నారు. కిరణ్, వీరిద్దరి నుంచి ఎట్లాంటి వివరాలు సేకరించారు? వీళ్ళకి ముందే తెలుసని విచారణలో తేలినట్లుగా తెలుస్తోంది. చక్రి, గడిచిన 4 గంటలుగా ఇటు షమీం అలాగే సురేష్, రమేష్ లను సిట్ అధికారులు వివిధ కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దర్యాప్తులో చాలా ఆసక్తికరమైన విషయాలు కూడా సిట్ అధికారులు గుర్తించారు. ముఖ్యంగా ఇటు క్వశ్చన్ పేపర్ లీకేజ్ విషయంలో ప్రవీణ్ అలాగే రాజశేఖర్ కి ముందుగానే ఏదైతే క్వశ్చన్ పేపర్ లీకేజ్ విషయం షమీం అలాగే సురేష్ అలాగే రమేష్ లకు తెలిసినట్లుగా వీరు వారిని మభ్యపెట్టినట్టుగా తెలుస్తుంది. అలాగే ఏదైతే తనకు పరిచయం ఉన్న ఇద్దరికి పేపర్ క్వశ్చన్ పేపర్ ఇచ్చినట్లుగా సిట్ అధికారులు ఎదుట కూడా ఇటు షమీం అలాగే రమేష్ కూడా ఒప్పుకోవడం జరిగింది. ముఖ్యంగా గ్రూప్ 1 పేపర్ మొత్తం 5 గురికి ఇచ్చినట్లుగా సిట్ అధికారులు ఎదుట కూడా వీరు వాంగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తుంది. అలాగే సిట్ దర్యాప్తులో పరీక్షకు ముందే అంటే 12 మంది వద్ద 1000 పేపర్లు కూడా ఉన్నట్లుగా సిట్ అధికారులు గుర్తించారు. కాబట్టి వీరిని వివిధ కోణాల్లో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. షమీమ అలాగే ఎవరైతే రమేష్ ఉన్నారో రమేష్ సంబంధించి కూడా ఇటు ప్రవీణ్ ఈ క్వశ్చన్ పేపర్ లీకేజ్ విషయంలో ముందస్తుగానే వారు మభ్యపెడుతూ అంటే తమ ఉన్నతాధికారులకు ఎక్కడ చెప్తారో అని చెప్పి ప్రవీణ్, రాజేష్ ద్వారా వీరు క్వశ్చన్ పేపర్ తీసుకున్నట్టుగా సిట్ ఎదుట వాంగ్మూలం ఇవ్వడం జరిగింది.